हाई अंडी वेलकम टू माय चैनल ఈరోజు రెసిపీ మటన్ పులావ్ అండి। దీన్ని భలే టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు ఈ వీడియోలో చూసేయండి। అంతకంటే ముందుగా మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ। ముందుగా 1 కేజీ వరకు మటన్ ని తీసుకోవాలండి। దాన్ని ఇలా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు, 3 టీ స్పూన్స్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, 1 టీ స్పూన్ వరకు गरम मसाला, अलागे 1 टेबल स्पून वरकू धनियाल पोडिनी, 1 टेबल स्पून वरकू नेय्यिनी। मीकु नेय्यि इष्टं लेदनुकोंडी ई प्लेस लो 1 टेबल स्पून वरकू नूनेनु कूडा वेसुकोंडी। अलागे 1 टेबल स्पून वरकू अल्लम वेल्लुल्ली पेस्ट, 100 ग्राम्स वरकू पेरुगु, दालचिनी चक्क, इलाची, लवंगालु कोंचंगा वेसुकोंडी। వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి। ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టించి అరగంట అంతకన్నా ఎక్కువైనా కూడా దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి। అప్పుడే మటన్ పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది। ఇప్పుడు వేరొక గిన్నెలో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకోవాలండి। నేను ఇక్కడ ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ చేస్తున్నానో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకుంటాను। ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టేసుకోవాలి। దాన్ని కూడా ఒక అరగంట వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి। ఒక అరగంట తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇలా కుక్కర్లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోనే ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి। దీన్ని ఇలా మూత అనేది పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి। ఇలా విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి। ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలండి। ఇప్పుడు వేరొక ప్యాన్ అనేది పెట్టుకోవాలి। దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఇదంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ సామాన్లు వేసుకుంటాం కదండి, అవే 1 టీ స్పూన్ వరకు షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఆనియన్ స్లైసెస్ని 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోవాలండి। ఉల్లిపాయలు అనేవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే పులావ్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి। ఇలా వేగిన తర్వాత దీంట్లోనే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి। వాటర్ అనేది వేయకూడదండి। మటన్ ముక్కలను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అలాగే ఒక పెద్ద టమాటాను కానీ 2 మీడియం సైజ్ టమాటాలను కానీ ఇలా తరిగి వేసుకోవాలి। వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కనీసం ఒక 5 నిమిషాల వరకు కలుపుకుంటే సరిపోతుందండి। టమాటాలు అనేవి కొంచెం మెత్తబడిపోతాయి। ఆ తర్వాత మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా వేసేసుకోవాలండి। ఈ వాటర్ అనేది ఆల్రెడీ 2 గ్లాసెస్ ఉంది కాబట్టి ఇంకొక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి। అంటే 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3.5 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి। దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అనేది, అంటే నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు అనేది సరిపోతుందండి। మీకు కావాలనుకుంటే ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది। ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి। ఇలా ఒకసారి బాయిల్ అయిన తర్వాత దీంట్లోనే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి। ఇలా రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కలిపేయకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది ముక్కలుగా విరిగిపోతుంది। ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర దీన్ని వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదండి, రైస్ అనేది మనకు కనబడుతుంది కదా। ఈ టైంలో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 12 నిమిషాలు బాయిల్ చేసుకుంటే కుక్ చేసుకుంటే సరిపోతుందండి। ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల రైస్ అనేది స్లోగా కుక్ అవుతుంది। ఇలా 10-12 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుంటే రైస్ అనేది ఇలా కుక్ అవుతుందండి। ఇలా గరిట అనేది పెడితే చూసారు కదా, ఏం అంటుకోకుండా వచ్చేసింది, అంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు। ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని పైనుంచి ఇలా జాగ్రత్తగా కలిపేసుకొని మరలా మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి। చూసారు కదండి, నేను చెప్పిన మటన్ పులావ్ రెసిపీ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। మీ లైక్స్ అనేవి, కామెంట్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్। అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।